ఎవరైతే తిరుమలలో డ్యూటీలో ఉన్నారో వారందరూ కూడా ఐ కార్డ్స్ డిస్ప్లే చేసే విధంగా చేయకుండా పాకెట్లో పెట్టుకుని లేకపోతే ఐ కార్డ్స్ లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి ఒకవేళ వారి ప్రవర్తన వాళ్ళ పని విధానం బాగా లేకపోతే ఎవరు ఏ విధంగా చేస్తున్నారు కంప్లైంట్ చేసి కూడా అవకాశం లేకుండా పోతూ ఉంది అని చాలామంది దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అధికారులందరికీ కూడా జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందులాగా కొన్ని ఒకటి రెండు కామన్ కంప్లైంట్స్ ఎస్విబిసిలో అడ్వర్టైజ్మెంట్స్ అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ క్లియర్గా నేను కూడా సీఈఓ ఎస్విబిసి వారికి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం ఆపాలి. ఎప్పుడైతే ముఖ్యమైన సేవలు సెరమనీస్ ఇవన్నీ భక్తులందరికీ మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము అటువంటి సమయంలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉండొద్దని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అయినా ప్రతి డైలీ కార్యక్రమంలో ఒకటి రెండు కంప్లైంట్స్ ఇష్యూలు వస్తూ ఉన్నాయి. అది మళ్ళీ ఎస్సీబీసీ బోర్డుని ఒకసారి నేను దీని మీద క్లియర్గా ఒక పాలసీ తయారు చేసుకొని ఎక్కడైతే రిలీజియస్ ఫంక్షన్స్ టెలికాస్ట్లో ఇబ్బంది లేకుండా ఏమైనా ఎంత కొంత ఉంటే అది వేరే విషయం కానీ అదర్వైజ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజియస్ సెరిమనీస్లో తప్పనిసరిగా ఆపాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. మిగతా ఒకటి రెండు కంప్లైంట్స్ ఈసారి ఫస్ట్ టైం తిరుపతిలో అకామిడేషన్ మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది స్థానికులు వాళ్ళు వచ్చి మద్యం తాగడం కానీ ఇటువంటి చేస్తున్నారు యాక్టివిటీస్ ఇల్లీగల్ దాని మీద స్ట్రిక్ట్ విజిలెన్స్ ఎంక్వైరీలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకటి రెండు ఇష్యూస్ ఏదైతే పైన చెప్పల్ స్టాండ్స్ ఉన్నాయో అన్నప్రసాదం దగ్గర కానీ మిగతా చోట కానీ అక్కడ చెప్పల్స్ ఇవన్నీ మిస్ప్లేస్ అవుతున్నాయి. అక్కడ ఏమైనా టోకన్ సిస్టమ్ మొదలు పెడితే చెప్పలు పెట్టి టోకన్ తీసుకునే విధంగా బాగుంటుంది. అదేవిధంగా ఒకవేళ మిస్ప్లేస్ అయినా అక్కడ ఉన్న స్టాఫ్ ఆన్ డ్యూటీ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ బిహేవియర్ బాగాలేదని చెప్పి అది కంప్లైంట్స్. బట్ ఓవరాల్ చాలామంది ఈ క్యూ లైన్ మూమెంటు దర్శనము విధానము దాని మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నటువంటి టాయిలెట్స్ పరిశుభ్రత మీద కూడా ఒకటే సజెషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలియపరిచాం ఏదైతే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఉన్నాయో ఇసాలకట్ల బ్రహ్మోత్సవాలు అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వస్తున్నటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా గరుడ సేవ కోసము ఏర్పాట్లన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా సమయంలో పూర్తి చేయడం జరిగింది. కొత్త టాయిలెట్స్ కూడా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇటువంటి డీటెయిల్డ్గా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ సెపరేట్గా వీలైతే మంగళవారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం డీటెయిల్డ్గా బ్రహ్మోత్సవం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ రోజు డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. అయితే ప్రత్యేకంగా మనం ఈ ఆన్లైన్ డైరీస్ క్యాలెండర్స్ మీకు తెలుసు లాస్ట్ టైం మనం ఫస్ట్ టైం ఆన్లైన్ సేల్ ప్రారంభించాం గత సంవత్సరం దాదాపు 42,000 మనం ఆన్లైన్లో ఈ డైరీస్ క్యాలెండర్ సప్లై చేశాం. అయితే ఈసారి కాస్త ముందుగా ఎందుకంటే లాస్ట్ టైం మనం అప్లికేషన్ డెవలప్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అండర్స్టాండింగ్ కుదుర్చుకొని ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఈసారి సీఎం గారు 13వ తేదీ ఆవిష్కరణ చేశాక మరుసటి రోజు నుంచి ఈ ఆన్లైన్లో ఈ డైరీస్ క్యాలెండర్ సేల్ అంతా కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అన్నప్రసాదం ట్రస్ట్లో ఈ విరాళాలు బాగా భక్తులందరూ కూడా ఇస్తున్నారు. నిన్నటితో 1,000 కోట్లు ఈ ట్రస్ట్లో డిపాజిట్స్ జమ అయినాయి. ఎందుకంటే మనకి ఉన్నటువంటి మేజర్ యాక్టివిటీస్లో అన్నప్రసాదం ట్రస్ట్లో చాలా ఎక్కువ మంది డోనర్స్, అదేవిధంగా ప్రాణదానం ట్రస్ట్కి కూడా ఎక్కువ మంది డోనర్స్ డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు చూసుకుంటే గో సంరక్షణ ట్రస్ట్కి కూడా ముంబై నుంచి ఒక డోనర్ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం అయితే ఒక డోనర్ 11 కోట్లు ఇచ్చారు. అంటే అటువంటి రేర్ ఇన్స్టెన్సెస్ తప్ప కొన్ని ట్రస్ట్లకేమో ఎక్కువ ఆధారంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ అన్నప్రసాదం ట్రస్ట్లో చాలా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా డొనేషన్ ఇస్తున్నారు. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే ఓల్డ్ ఏజ్ కోసం మనం కొత్త షెడ్ ఒకటి
నిర్మాణం పనులు ప్రారంభించాం. అవి కూడా ఇప్పుడు త్వరలో పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా శ్రీవారి సేవా సాధన పనులు పూర్తి అవుతున్నాయి. అంతేకాకుండా ఈ టాయిలెట్స్ కూడా, అంటే 26 కోట్ల రూపాయలు టాయిలెట్స్, 98 కోట్ల రూపాయలు శ్రీవారి సేవా సదను, దాదాపు 60 లక్షల రూపాయలతో ఈ ఓల్డ్ ఏజ్ వృద్ధుల కోసం, దివ్యాంగుల కోసం షెడ్డు, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవం సమయానికి మనం అందుబాటులో తీసుకురావాలి. ఆదేశాలు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ మంది డేటా ఇదే, అయితే ఇప్పుడు ఫిగర్స్ మీరు చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెలలో గత సంవత్సరము 22,69,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈసారి 19,28,000 మంది స్వామిని దర్శించుకున్నారు. అంటే 3,40,000 మంది తక్కువ. ఎందుకంటే దాంట్లో మనం ఈ అష్టబంధనం బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాం కాబట్టి ఒక 6 రోజులు ఆ తేడా మనకి కనపడుతూ ఉంది. అదేవిధంగా లడ్డూ ప్రసాదము గత సంవత్సరం 85,53,000 సప్లై చేస్తే ఈసారి 82,83,000 లడ్డూ ప్రసాదం ఇవ్వడం జరిగింది. ప్రపోర్షనేట్గా అన్ని ఇంట్లో ఆ తేడా మనకి, అది అన్నప్రసాదంలో కానీ మిగతా కానీ కనపడుతూ ఉంది. అకామిడేషన్ ఇవన్నీ కలిపి కూడా. సో ఆ డీటెయిల్స్ ప్రింట్ వారికి ఇవ్వండి అందరికీ. అంతే, ఇంకా మీరేమైనా ఉంటే చెప్పండి. ఏం ప్రాబ్లం ఉందండి? అదే స్కానింగ్ ఇది నిన్న కూడా 1 అవర్ ఆగింది సార్. రెగ్యులర్గానా అంటే అప్పుడప్పుడు మీకైనా ఎక్కువ బాధపడుతున్నా కానీ చెప్పుకోలేం కదా, కాబట్టి మీరు పెద్ద చేయకుండా ఉంటే సరిపోతుంది. వేసేసారు కదా, అయిపోయింది కదా. లేదు అంటే నాకు కూడా తెలియదు, చాలామంది ఆఫీసర్లకు కూడా తెలియదు సార్. ఏమి జరిగింది నిన్న 1 అవర్ ఇట్లా ఆగున్నది స్కానింగ్? ఇప్పుడు ఏదైనా అంటామనేసి దాన్ని ఇది చేయడం మన ఎస్కలేట్ చేయడం మనే సార్. కళ్యాణ ఘట్టలో కూడా నిన్న ఆగుంటే నాకు ఎవడో వేరే వాళ్ళ వీళ్ళ ద్వారా నాకు, అయితే మనం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. గుడ్ కాదు సార్, వాళ్ళ దగ్గర క్లియర్గా ఉంది సార్, తక్షణమే మాన్యువల్కి. అంతకుముందు 30 మినిట్స్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు 30 మినిట్స్ గ్యాప్ కూడా లేదు. 1.5 అవర్ తర్వాత కళ్యాణ ఘట్టలో షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయితే ఆటోమేటిక్ 500 మంది తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా సిస్టమ్, వచ్చేసింది మళ్ళీ వెనక్కి. బట్ ఏది ఏమైనా కరెక్ట్, గుడ్ దట్ యు టోల్డ్ అస్, అది మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న అయితే మీరు చూస్తున్నారు ఈ క్లౌడ్ సిస్టమ్స్ ఫెయిల్ కావడం వల్ల, అది చాలా ఏర్గా జరుగుతుంది అనుకోండి, బట్ అప్పుడు కూడా మనకి ఒక కొన్ని గంటల్లో ఇబ్బంది పడ్డాము. దానికైతే ఇప్పుడు మనం కొత్తగా ఒకటి ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే కంటింజెన్సీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒకవేళ అటువంటి జరిగితే, అంటే దాంట్లో మన టీటీడీలో ఉన్నటువంటి డేటా సెంటర్లో డూప్లికేట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టుకోవడం ఒకటి భాగం. అది మొన్న మేము టీసీస్ వాళ్ళతో డీటెయిల్గా మీటింగ్ పెట్టి డైరెక్షన్ ఇచ్చాం వాళ్ళకి. రెండోది ఏంటంటే ఒకవేళ ఏది ఏ కారణం వల్ల అయినా జరిగినా కూడా వెంటనే దాన్ని మాన్యువల్గా ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా దానికి ఫుల్ ప్రొసీజర్ వర్కౌట్ చేస్తున్నాం. బహుశా ఒక 10-15 డేస్ దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. అయినా ఫ్రీక్వెంట్గా ఈ స్కానింగ్ ఎందుకు ఆగింది దాని మీద అయితే డీటెయిల్డ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవసరం. అది జరగకుండా మేము చూడాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మన అగ్రిమెంట్ వాళ్ళది ఏంటంటే 40% పేషెంట్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దాట్ ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఆంధ్ర రాష్ట్రం అంతా చూసుకున్నట్లయితే దాదాపు 50,000 మంది కొత్త క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం తెలుస్తుంది మనకి. రాయలసీమలో ఇంకా వేరే ఫెసిలిటీస్ అందుబాటులో ఏమీ లేవు, కాబట్టి తిరుపతిలో ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. ఈ 3-4 జిల్లాలకి అయితే ఎక్కువ ఉపయోగపడాలి, మిగతా వాటికి రెఫరల్ కింద ఉపయోగపడాలి అది. సో 40% కేసెస్ మనం ఫ్రీ ట్రీట్మెంట్ పెడతాం కాబట్టి చాలామందికి అది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకొకటి దాంట్లో ఉంది, అంటే 40% కేసెస్ దాటినా కూడా నో రెఫ్యూజల్ పాలసీ. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మిగతా వాళ్ళు వచ్చారు అనుకోండి, ఇంకా 40% లిమిట్ అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళండి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు అని చెప్పే అవకాశం లేదు. ఎంతమంది వచ్చినా వాళ్ళు
కాకపోతే వాళ్ళు రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి అప్పుడు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారము ఇది వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంటు ప్రొవిజన్స్. అంటే ఎంప్లాయీస్ గురించి సబ్సిడైజ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ ఉందంటే, ఎంప్లాయీస్కి అయితే ఎట్లా అయినా ఉన్నటువంటి ఖర్చులు మనము ఉన్న రూల్స్ ప్రకారం రీఎంబర్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మనం మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంఓయూ ఎంటర్ అవుతాము ఫర్ ఎంప్లాయీ ట్రీట్మెంట్, ఆ విధంగా వీళ్ళది కూడా మనం అప్పుడు డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని హాస్పిటల్స్ లాగానే. బట్ యాజ్ ఫర్ ఎంప్లాయీస్ కన్సర్న్ మొత్తం మెడికల్ ట్రీట్మెంటు మనం వారికి ఎంటైట్మెంట్ని బట్టి ఖర్చు ఇస్తున్నాం కాబట్టి సమస్య లేదు. ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి కరీవిష్టి యాగం వల్ల బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పటివరకు ఏం సమస్య లేదు. బహుశా అక్టోబర్ నవంబర్లో ఇక్కడ ఇప్పుడు కూడా వర్షాలు వస్తాయి.